ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నేను ఖత్తర్లో మరిన్ని ప్లేస్ లైన్ మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అది కంపల్సరీ చూడండి, మిస్ కాకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందుగానే ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే నేను ఖత్తర్లో ఉన్న సిద్రా అనే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. అయితే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఎలా ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటాయి అనేది కొంచెం మన తెలుగు వారికి, అంటే ఎక్కడ కాకుండా మన ఇండియాలో ఉండే తెలుగు వారికి కొంచెం ఉంటది కదా, ఎలా ఉంటాయి, ఏంటి ఆ ప్లేస్ ఎలా ఉంటది అనేది. సో ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ సరౌండింగ్ మొత్తం మీకు క్రిస్టల్ క్లియర్ గా చూపిస్తాను. అంటే సిద్ర అనేది రియాన్ అనే ఏరియాలో ఉంది. అక్కడికి వెళ్ళి మొత్తం ఆ సరౌండింగ్ మొత్తం మీకు చూపిస్తాను. అక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అక్కడ మన పుట్టిగా అమ్మ కడుపులో, అమ్మ గర్భంలో మనం స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అవుతాం, మనం ఎలా పుడతాం అనేది అక్కడ బొమ్మల రూపంలో చాలా చక్కగా చూపించారన్నమాట. అసలు అది నేను చూసినప్పుడు నాకు అలా మైండ్ పోయింది. అలా నిజంగా అమ్మ కడుపులో మనం ఎంత భద్రంగా, అమ్మ మనల్ని ఎంత భద్రంగా దాసిందా అనేది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఆ ఎక్స్పీరియన్స్ మీరు కూడా చూడండి. ఫస్ట్ అయితే వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. డైరెక్టర్ గా అయితే మనం బ్యాక్ కెమెరాకి అయితే వెళ్ళిపోదాం. ఖత్తర్లో ఉన్న సిద్ర అనే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్. ఇది ఖత్తర్లోను రియాన్ అనే ఏరియాలో ఉంది ఈ హాస్పిటల్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే డెలివరీస్, పిల్లల చిన్నపిల్లల కేరింగ్ బాగుంటుంది అన్నమాట. అయితే ఖత్తర్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో కల్లా ఈ సిద్ర హాస్పిటల్ అనేది టాప్ మోస్ట్ రేటింగ్లో ఉంది. 5 స్టార్ రేటింగ్ ఉన్న హాస్పిటల్ ఇదే ప్రైవేట్ హాస్పిటల్లోను సిద్ర అనే హాస్పిటల్. అయితే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా బాగుంటాయి. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఏ సదుపాయాలు అయితే ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అదే సదుపాయాలు ఉంటాయి. అక్కడైతే ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీగా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ అనేటప్పటికీ. అక్కడ కూడా సేమ్ ఎలాగే కేరింగ్ చేస్తారో, అంతే నీట్నెస్గా ఉంటుంది, అంత బాగుంటుంది. అయితే ఈ ప్రైవేట్ హాస్పిటల్ అనేటప్పటికీ ఈ సిద్ర ప్రైవేట్ హాస్పిటల్ అనేటప్పటికి కొంచెం ఎక్స్పెన్సివ్, డబ్బు కొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట. ఎక్కువ శాతం బాగా డబ్బు ఉన్నవాళ్ళు, ఖత్తర్లో అంటేనే బాగా డబ్బు ఉన్నవాళ్ళు, ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సిద్ర హాస్పిటల్కి వచ్చి ఇక్కడ డెలివరీస్కి అయి చేయించుకుంటారు. అంటే చాయిస్ కదా, మన చాయిసే కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా లేదంటే ఇలా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అనేది మన చాయిసే. అందుకని వీళ్ళు ఇలా సిద్ర హాస్పిటల్కి అయితే వచ్చి చేయించుకుంటారన్నమాట. ఈ సిద్ర హాస్పిటల్కి వెళ్ళడానికి 2 దారులు అయితే ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. ఒకటి ఎమర్జెన్సీ వెహికల్ అయితే ఉంది, ఒకటి నార్మల్గా మనం వెళ్ళొచ్చు. నార్మల్గా అంటే కింద అండర్గ్రౌండ్ పార్కింగ్ ఉంది, కింద అండర్గ్రౌండ్ పార్కింగ్ పెట్టేసుకుండి అలా లోపల నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఎమర్జెన్సీ వెహికల్ అంబులెన్స్ వెళ్ళడానికి అటు దారి కూడా ఉంది. అయితే మనం ఇప్పుడు వెళ్ళేదే సిద్ర హాస్పిటల్. మీరు చూస్తుంది స్ట్రైట్లో మీకు కనిపిస్తుంది ఆ పెద్ద బిల్డింగే, చాలా పెద్ద బిల్డింగ్ అన్నమాట ఇది. ఇదే సిద్ర హాస్పిటల్, చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడాను. ఆ కార్లు వెళ్తున్నా చూసారా, అది అండర్గ్రౌండ్ పార్కింగ్. అమ్మ తన కడుపులో మనల్ని ఎంత భద్రంగా దాసిందో చూడండి. ఈ 9 నెలల్లో మనల్ని ఎంత జాగ్రత్తగా దాచుకుందో చూడండి. ఈ 9 నెలల్లో కూడా మొక్కని దేవుడంటూ ఉండడు, చెయ్యని పూజలంటూ ఉండవు, చెయ్యని ప్రార్థన అంటూ ఉండదు, అంతా మన మంచికే. దేవుడా, నా కొడుకు కూతురు క్షేమంగా భూమి మీదకి రావాలని. 9 నెలలు దాటిన తర్వాత ప్రపంచం స్తంభించిపోయే కొన్ని క్షణాలను ఓర్చుకుని విపరీతమైన నొప్పిని భరిస్తూ మనకు జన్మనిస్తుంది తల్లి. ఈ ప్రపంచంలోకి మనం రాగానే ఆ నొప్పిని మొత్తం మర్చిపోయి కన్నబిడ్డను చూస్తూ ఆనందపడుతుంది ఆ తల్లి. అమ్మ, ఎవరో చేయలేని త్యాగం నువ్వు చేసావమ్మ. నువ్వు దేవుళ్ళు దేవతల కంటే కూడా నువ్వు మాకు చాలా ఎక్కువ. అమ్మ, చాలా థ్యాంక్ యూ సో మచ్. తల్లిదండ్రులు విలువ తెలవాలంటే కంపల్సరీ ఇలాంటి గల్ఫ్ దేశాలకి రావాల్సిందే. ఎందుకంటే ఏదన్నా మనకు ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు ఏం పర్లేదులేరా, ఏం కాదులే, అన్ని సర్దుమనితే, నువ్వు కంగారు పడద్దు అని ధైర్యం చెప్పే నాన్న మన దగ్గర ఉండరు. అలాగే ఏదన్నా జ్వరం వచ్చినా,
ఏదైనా బాధ వచ్చిన ఏదైనా బంద్ వచ్చిన ఏమైందిరా నాన్న అని హక్కును చేర్చుకుండి అడిగే అమ్మ మన దగ్గర ఉండదు. ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా అమ్మ నాన్న విలువ, బంధాలు విలువ, సమయం విలువ బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏమీ దొరకవు కాబట్టి. కానీ మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేయండి, అమ్మతో టైం స్పెండ్ చేయండి, నాన్నతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళు చెప్పేవన్నీ వినండి, వాళ్ళతో టైం సరదాగా గడపండి, అమ్మ చేతి వంట తినండి. ఇలాంటి గల్ఫ్ దేశాల్లో అమ్మ చేతి వంట అస్సలే దొరకదు. ఆ ప్రేమ ఆప్యాయతలు అస్సలే దొరకవు. ఒక్కటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, మన జన్మలో ప్రపంచంలో ఏం పోగొట్టుకున్నా సరే మనం తెచ్చుకోవచ్చు, కానీ రెండు మాత్రం మనం తిరిగి తెచ్చుకోలేం. ఒకటి, గడిచిపోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు. రెండు, మనల్ని ఎంతగానో ఇష్టపడే, ఎంతగానో ప్రేమించే వ్యక్తులు దూరం అయిపోతే, ఒకవేళ లేకపోతే వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి రారు. సమయం ఉన్నదప్పుడే మనల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో, మనల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళతోటి టైం స్పెండ్ చేయండి, అమ్మ నాన్నతోటి టైం స్పెండ్ చేయండి. ఇదొక గొప్ప అనుభూతి. అమ్మ చెప్పే మాటలు వినండి, నాన్న చెప్పే కబుర్లు ఆ ధైర్యాన్ని నింపుకోండి. నానే మనకి ధైర్యం ఇస్తాడు. అమ్మ మనకి ఎంతో త్యాగం చేసి భూమి మీద తీసుకొచ్చింది, దానికి నాన్న ఎంతో ధైర్యం ఇచ్చాడు మనకి. ఇవన్నీ చెప్పాలని ఉంది కానీ మనసు చాలా బాధగా ఉంది. ఎందుకంటే సిద్ర గురించి ఎన్నో చెప్దాం అనుకున్నాను, ఇవన్నీ చూసిన తర్వాత నాకు మాటలు అయితే రావడం లేదు. ప్రపంచంలో ఏ బంధాన్నైనా సరే మనం వర్ణించొచ్చేమో, కానీ తల్లి ప్రేమను మాత్రం, తల్లిదండ్రుల ప్రేమను మాత్రం మనం వర్ణించలేము. ఎంతో హుషారుగా వీడియో మొదలుపెట్టిన నేను గుండె బరువుతోటి, ఎక్కడో చిన్న వెలితితోటి, అమ్మనే నాన్నని మిస్ అవుతున్నామనే బాధతోటి వీడియోను ముగిస్తున్నాను. మరి ఈ వీడియో ముఖంగా ప్రతి ఒక్క తల్లిదండ్రికి నా పాదాభివందనాలు. సరే ఉంటాను, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.